గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా శుక్రవారం పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో శాసనసభ్యులు పాండ్యం దొరబాబుకి మల్లా గ్రామంలో అక్క చెల్లెమ్మలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే దొరబాబు పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ కన్నపోతుల కామేశ్వరరావు, జడ్పీటీసీ బుర్ర అనుబాబు, స్థానిక సర్పంచ్ కొప్పున శివనాథ్, ఇతర సర్పంచ్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. జగన్ జై జగన్. జై జగన్. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో గడప గడపటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు స్థానిక జడ్పీటీసీ వైస్ చైర్ జడ్పీ వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు గారు, అలాగే ఎంపీపీ కన్నాపత్రి కామేశ్వరరావు గారు, స్థానిక పెద్దలు గౌరవనీయులు కొప్పన శివనాథ్ గారు, స్థానిక సర్పంచ్ సూరిబాబు గారు, అలాగే ఎంపీటీసీలు సోమరాజు అండ్ శ్రీను గారు, ఇతర గ్రామాల సర్పంచులు, ఈ గ్రామ వైఎస్ఆర్ టీడీపీ క్యాడరు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ కూడా ఈ రోజున గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా ఈ రోజున మూడవ రోజు మల్లాం గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్లనే ఈ కష్టాల్లో కూడా మేము బతుకుతూ ఉన్నాం. మా అందరికీ కూడా ఆరాధ్య దేవుడిగా ఆయన మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఇంటి దగ్గర కూడా కొనియాడడం, అలాగే వారి సమస్యలు జనరల్గా ప్రతి ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి వీధిలోని గత సర్పంచ్గా ఉండి ఈ గ్రామ అభివృద్ధికి కొప్పన శివగారు మొత్తం రోడ్లన్నీ కూడా వేయించిన సందర్భం మేము గ్రామంలో తిరుగుతున్నప్పుడు చూసిన సందర్భం. అందులో డ్రైన్లు రోడ్లు అయినాయి, మాకు డ్రైన్లు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రైన్లకి సంబంధించి కొన్ని గ్రాంట్ కూడా పెట్టడం జరిగింది. అది అనివార్య కారణాల వలన వాళ్ళు సరిగా వెంటనే పని ప్రారంభించకపోవడం వలన ఆ పనులు ఆపి సచివాలయ వ్యవస్థకి, రైతు భరోసా కేంద్రాలకి, హెల్త్ సెంటర్లకి, వీటికి ఆ గ్రామాల్లో ఇన్వెస్ట్ చేయడం వలన ఈ కొద్ది కాలం పాటు పెండింగ్ పెట్టడం జరిగింది. త్వరలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇచ్చి ఆ గ్రామంలో అత్యవసరమైనన్నింటినీ కూడా పూర్తి చేయమని చెప్తూ ఉన్నారు. ఇంకా తదుపరి ఈ సచివాలయ వ్యవస్థ పూర్తవగానే రోడ్ల మీద ఇంకా డ్రైనేజీల మీద కంప్లీట్ ప్రతి గ్రామంలో కూడా చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము తప్పనిసరిగా చేస్తామని మీరు హామీ ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సచివాలయాలు 2 సచివాలయాలు రేపటితో కూడా కంప్లీట్ అయిపోతాయి, వారికి ఏదైతే 40 లక్షల రూపాయల గ్రాంట్ని అత్యవసరమన్నింటినీ కూడా స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, అలాగే శివగారు, అనుబాబు గారు అందరూ కూడా కూర్చుని ఒక అత్యవసరమైనన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన చేసుకుని తద్వారా పనులు ప్రారంభించడానికి వెంటనే శాంక్షన్ చేసి కలెక్టర్ గారు వెంటనే ఇస్తున్నారు కాబట్టి వెంటనే పనులు ప్రారంభించడానికి ప్రజల యొక్క సమస్యల్ని ఇప్పటికే ప్రతి ఇంటి దగ్గర కూడా వారి యొక్క ఇంకా సమస్యలను కూడా ఎవరికైనా ఇళ్ళ స్థలం రాకపోయినా, ఇళ్ళ లోను రాకపోయినా ఇటువంటివన్నీ కూడా రాసుకుని అవన్నీ కూడా త్వరతగతిన వారికి అందేలా చేయడానికే